దేవాదిదేవ నీ దాసానుదాసుడు ఈ పురందరుడు నీ కరుణా కటాక్ష వీక్షణలు కోరుతున్నాడు ఏమి స్వామి నిర్దయ నీ కృపాదృష్టికి దీనుడు నోచడా కన్నులు తెరిచి ఒక్క మారు చూడు కలిమిలరాయా పరమపాపి నన్ను ఉపేక్షా స్వామి ఈ అజ్ఞాని నన్ను అనుగ్రహించరాదా స్వామి అనుగ్రహించరాదా పురందర బాహ్యంపై దృష్టి పెడితే భగవత్ సాక్షాత్కారం దుర్లభం అంతర్నేత్రంతో అంతర్ముఖుడివై అంతరాత్మలో విడిది చేసిన పరమాత్మను దర్శించుకో శుభం భూయాత్ కండే కండే స్వామియ దేవికుండు కండే తిరుపతి వెంకటేశన కండే కండే స్వామియ దేవికుండు పురందరదాసు అనంత ఆధ్యాత్మిక సాగరంలో ఓ ఉత్తుంగ తరంగం పూనాకు 15 మైళ్ళ దూరంలో ఉన్న పురందరగడ అతని జన్మస్థలం క్రీస్తు శకం 15వ శతాబ్దం నాటివాడు తండ్రి వరదప్ప నాయుడు పరమలోభిగా బ్రతుకు ప్రారంభమై దాసరేంద్రుడి దాసుడిగా పాండురంగడిలో ఐక్యమైన పురందరదాసు గొప్ప భక్త శిఖామణి కర్ణాటక సంగీత పితామహుడు కారుణ్యాత్మక సార్వభౌమన రాగి తంగినా రాగి తండీరా నీవు రాగి తండీరా భిక్షకే రాగి 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 తండీరా అయ్యా ఎవరి భక్తాగ్రేసురుడు వారినేరుగురా దాసరేంద్ర దాస పురందర దాస నామాంకితులు నా యజమాని అలాగా నేడు ఈ పవిత్రమూర్తి దర్శనము మా భాగ్యము స్వామి నీలో నాకు ఆ పరమాత్ముడు కనిపించాడు ఈ దీనుణ్ణి కరకరించి ఈ చిన్ని కానుకలు స్వీకరించండి స్వామి ఏమది నాయన ధను స్వామి ఆ దేవుని దయవలన నా వద్ద ఇబ్బడి ముబ్బడిగా ఉన్నది ఇంకా కోరినా సమర్పించుకుంటాను నాయన ధనం పట్ల ప్రీతి నశించి ప్రాపంచిక వాసనలు త్యజించి ఆ పండరనాథున సేవలో కాలం గడుపుతున్న మాకు ధనమెందుకు వద్దు అంత మాటనకండి ఇచ్చిన దక్షిణ కాదనరాద్ మహాత్మ నాయన ఇచ్చేందుకు నువ్వెవరు పుచ్చుకునేందుకు నేనేవన్నీ అంతా భగవదర్పణం అప్పన్న అయ్యా ఈ ధనంతో వీరి సమక్షంలో అన్న సంతర్పణలు జరిపించు దీననారాయణ సేవకు మించిన సత్కార్యమేమున్నది జగదో
ಮಾಡಿದಳೆ ಶೋ ప్రయాస మాతృవాత్సల్యం నిండిన ఆ పాట మనసును కమ్ముకుంది స్వామి. భాషాభేదం లేకుండా అందరినీ అలరించే ఆ అద్భుతమైన పాటను మళ్ళీ మళ్ళీ వినాలనుంది. గొప్ప కీర్తన రచించారు దేవరా. పదం పదంలో తల్లి మనసు పురివిప్పింది. స్వామి, నాదో సందేహం. ఏమది? తమరా పురుషులు మాతృ మమకారం ఎలా గ్రహించారు స్వామి? అంతా పండరనాథుని దయ. ఓ అజ్ఞానికి ఆధ్యాత్మిక సంపద ప్రసాదించిన విఠలుడు మగవారికి అమ్మ అంతరంగం ఏర్పడా. నా జీవన పద నిర్దేశకుడు ఆ పాండురంగడే నన్ను భక్తి మార్గంలోకి మళ్లించాడు. ఆ కథ తెలియాలంటే నువ్వు నా గతం వినాలి. పూర్వాశ్రమంలో నా పేరు శ్రీనివాసుడు. వజ్రాల వ్యాపారిని, పరమ లోభిని. నా భార్య సరస్వతి పరమ భక్తురాలు. పాండురంగా, జన్మలన్నిటిలోనూ ఉత్తమమైన మానవ జన్మను ప్రసాదించావు. ధర్మ వితరణ, భూతదయ, కరుణాదృష్టితో మా మనసులను, బ్రతుకులను పవిత్రం చేయి తండ్రి. సరస్వతి, సరస్వతి వస్తున్నానండి. హారతి తీసుకుని. హారతి గీరతి అంటూ కాలయాపన చేస్తే మన వ్యాపారం సాగదు. ఇదిగో ఈ ధనం లోపల పెట్టు. అమ్మా అమ్మా, మాదాకోదం తల్లే. లేదు లేదు, పో. ఇంత డబ్బు ఉంది కదా, ఒక రూకా అతనికి ఇస్తే. పోనీ, రాత్రి వండిన అన్నం ఉంది, అది అతనికి పెడతాను. ఇదిగో ఉన్నది కదా అని ఇస్తూ పోతే ఉన్నదంతా ఊడ్చూపోతుంది.
దయా దానం దైవం మీద నాకు నమ్మకం లేదు. మనిషి అన్న తర్వాత ధనం, ధనం మీద ఆసక్తి ఉండాలి, ధనం సంపాదించే శక్తి ఉండాలి. నువ్వే మాట్లాడుతున్నా లోపలికి వెళ్ళు. దయా దానం భక్తి చిచి పాండురంగ, నా భర్త లోభి కఠినుడు, డబ్బే ప్రాణం జీవం సర్వస్వం అనుకుంటున్నాడు. అన్నిటికంటే గొప్ప సంపద దైవ చింతన అన్న విషయం నువ్వే అతనికి తెలియచెప్పు స్వామి. అయ్యా అయ్యా, ఎవరది? ఏమిటి అయ్యా? కొడుకు ఉపనయనం కోసం 6 నెలలుగా ప్రయత్నిస్తున్నాను. దమ్మిడి పుట్టలేదు. దయగల దాతలు కనికరించి ధన సహాయం చెయ్యండి. ఏమిటి, ధన సహాయం చేయాలా? ఓ బావయ్యా. అయ్యా పొమ్మంటుంటే. అయ్యా అలానకట్టి ఓ పేద కుటుంబాన్ని కాపాడండి. సకాలంలో ఉపనయనం జరగకపోతే మా కులపు వాళ్ళు మమ్మల్ని వెలివేస్తారు. వెలివేస్తే నాకేంటి, బలి చేస్తే నాకే? దానం గేరం కుదరదో, వెళ్ళో. తమరు కాదంటే నాకు ఆత్మహత్య శరణ్యం. సస్తే చౌ, నీ చేతగానితనానికి నాదే బాధ్యత, పోతావా లేదా? అయ్యా అయ్యా, నా భర్త కఠినత్వాన్ని మన్నించండి. ఇది తీసుకుని వెళ్ళి మీ పని కానివ్వండి, వెళ్ళండి. అమ్మా, మళ్ళీ వారు వారి సంగతి ఆ పరంగడ చూసుకుంటాడు. మీరు వెళ్ళి రండి. అయ్యా, ఈ ముక్కేర ఎంత కొంటారు? ఎక్కడది? ఆ వివరాలు తమకెందుకు? ఎంత ఇస్తారో చెప్పండి. ఇస్తాం ఇస్తాం, మీరు ఆశించినంతా ఇస్తాం, కాసేపు ఉండండి. సరస్వతి, సరస్వతి. వస్తున్నానండి. ఏమిటండి? నీ ముక్కేర ఏది? ఉందండి, దేవుడి గదిలో ఉంది. వెళ్ళి తీసుకురా. ఏమండి అది? నీకే చెప్తుంటా, వెళ్ళి తీసుకురా. ఇంకా నిలబడ్డావేం, వెళ్ళు. పాండురంగ, నా భర్త స్వభావం నాకు తెలుసు. నేను ఆ ముక్కెర దానం చేసినట్టు ఆయనకి తెలిస్తే నన్ను చంపేస్తారు. ఆయనకి అబద్ధం చెప్పిన పాపం నాది. నా తప్పు వల్ల ఆయనకి అత్యా పాపం చుట్టుకోవడం ఎందుకు స్వామి? నా తప్పుకు శిక్షగా నన్నే చావనివ్వండి. ఈ విషపానం చేసి నన్ను నీ సన్నిధికి చేరుకొని స్వామి. ఎంత కృపామయుడు అయ్యా పండరీనాథ,
నన్ను రక్షించడానికి నీ మహిమ చూపించావా స్వామి. ఏమండి ఏమండి ఇదిగోనండి. సరస్వతి, ఏమిటి మాయా? వేసిన తాళం వేసినట్లే ఉంది, ముక్కెన నీ దగ్గర ఉంది, ఎలా వచ్చింది చెప్పు. ఎవరా మనిషి, ఎవరా బ్రాహ్మణుడు? ఇంకా అర్థం కాలేదా నాదా? ఇదంతా ఆ పాండురంగుడి చిద్విలాస లీలా వినోదం. ఆ దీనదయాళుడు నా మొర విని మీలో మార్పు రావడం కోసం తానే ఈ మాయ కల్పించాడు. ఇకనైనా కళ్ళు తెరవండి, ధనం కాదు దైవమే అన్నిటికన్నా ఉత్తమం. ఆ విప్రుడు, ఆ యువకుడు సాక్షాత్తు పాండురంగుడా? తాలో మార్పు తీసుకురావటం కోసం స్వయంగా తానే స్పందించాడా? పాండురంగ, నిన్నే నేను గుర్తించలేకపోయానా? పాండురంగ, అలా పాండురంగడ మహిమ నన్ను మహాభక్తుణ్ణి చేసింది. స్వప్నంలో స్వామి ఆదేశించిన ప్రకారం హంపీ నగరం వెళ్ళి మంత్రదీక్ష పొందాను. శ్రీనివాసుని పురందరదాసునయ్యాను. నా భార్య నా తొలి గురువు, వ్యాసరాయల నా గురుదేవులు, నా దైవం పాండురంగడు. నిరంతర హరినామస్మరణే ముక్తిధామ సోపానం. ఎల్లలై సంవత్సరాల ఆయుషును లెక్క వేసి చెప్పింది. నేడు రేపు హారిపోయే ఈ ప్రాణజ్యోతి ఆ పరంజ్యోతిలో లీనమయ్యే సమయం కోసమే. స్వామి, 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 ఈ వయసులో మీరు నది స్నానానికి వెళ్ళి రాలేరు. రేపటి నుంచి ప్రతి ఉదయం నదీ తీర్థం మీకోసం నేను తెచ్చి పెడతాను. పురందరుడికి ఇంకా ఐహిక బంధాలు విడలేదా నాథా? ఆ సమయము ఆసన్నమైనది. ఎందుకా మందహాసం? మీ నవ్వులో ఏదో లీలా వినోదం ఉంది సుమా. గ్రహించావు, ఇంతకాలం నన్ను సేవించిన నా భక్తుడికి నా సేవలందించాలని మనసు ముచ్చట పడుతోంది రుక్మిణి. మంచి ముచ్చటే, పర్యవసానం ఏమిటో. అప్పన్నా, నీళ్ళు. ప్రభాత సేవకు జాప్యం అవుతుంది, ఏమిటింత ఆలస్యం? అప్పన్నా, అప్పన్నా, ఆ
ఏం ప్రభాత సేవలే స్వామి రోజు చేస్తున్నారు ఒక్క పూట ఆలస్యమైతే మీ పాండురంగడికి పోయేదే ఉంది అప్పన్న ఎప్పుడూ లేనిది ఏమిట్రా ఈ వాగుడు వాగుడు కాదు దేవరా విసుగు పూజించి పూజించి ఆయువు గడిచింది పరమాత్ముడికి ఆ దయ రాలేదు ఈ నిత్య నీరాజనాలు మనకి ఒరగబెట్టాయి మోక్షమా దర్శనమా నాకు రోజువారీ పూజలు విసుగ్గా ఉన్నాయి స్వామి ఆ పాండురంగడి సేవ మానేద్దాం కనీసం మీరు ఈ జీవితమైనా ఇహలో బతుకుదాం నా మాట విని ఆ విఠలుడి కొలు విడిచిపెట్టండి నువ్వు నా విఠలుడిని చూసావా మాధవాచారి స్వామివారి నుదుట రక్తం రక్తం నిజమే స్వామివారి నుదుట రక్తమా అపచారం అపచారం అయ్యా స్వామివారి ప్రభాత సేవ మొదలైందా ఏం ప్రభాత సేవ పురందర ఈ వైపరీత్యం చూసావా స్వామివారి నుదుట రక్తం రక్తం ఎవరో దుష్టులు స్వామివారిని నిర్దయగా దండించారు స్వామి అప్పన్న స్వామివారికి పూలమాలను తీసుకొచ్చావా ఈరోజు స్వామి కాంచన కిరీటాన్ని మోయలేరు సుమ కిరీటాన్ని అలంకరిద్దాం మన్నించండి దేవరా పాడు అనారోగ్యం లేవనివ్వలేదు వేళకు మీకు నీళ్లు తెచ్చివ్వలేకపోయాను మాలలు అలలేకపోయాను ఏమిట్రా నీ వాగుడు ఇవాళ నువ్వు చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు ఆగ్రహించకండి స్వామి స్నానానికి నీళ్ళివ్వని అపరాధానికి మన్నించండి మళ్ళీ అదే మాట పొద్దున నీళ్ళడిగితే స్వామివారికి పూజ నాపమని ప్రేలాపన చేశావు అప్పుడు నాకు కోపం వచ్చింది అది మరిచావా మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియదు స్వామి ఈ రోజుకిదే మీ ప్రథమ దర్శనం ఆ పాండురంగడి మీద ఆనా అంటే ఉదయం నీవు పొట్టు స్వామి నేను ఇప్పుడే వస్తున్నాను నా సేవకు నువ్వే స్వయంగా విచ్చేసిన ఆడింది ఆడించింది నువ్వు అపరాధం నాక పురంధరుడు తెంపరితనంతో పాండురంగడను కొట్టాడన్న విషయం బయటికి పొక్కదా ఎందుకు స్వామి నాకు ఈ పరీక్ష ఆ రక్తం ఈ పురంధరుడి ప్రవర్తన రెండూ విచిత్రంగా ఉన్నాయి అవునవును మా యజమాని ప్రవర్తన నాకు విచిత్రంగానే ఉంది ఏమిటి పరీక్ష మనం వెళ్ళి పండితోత్తములను సంప్రదిద్దాం పదండి 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 స్వామి పిటలా స్వామి నన్ను క్షమించు స్వామి తెలియక చేసిన తప్పైన నిన్ను బాధించాను నన్ను క్షమించు స్వామి నన్ను క్షమించు పురందరా నేటికి నీ జీవన ఫలం పరిపక్వత చెందింది నీవు నా సన్నిధికి చేరే సమయం ఆసన్నమైనది వైకుంఠ ప్రాప్తిరస్తు
లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ